ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసులో తెలిపింది. కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిల్లై నిన్న అప్రూవర్ గా ఉన్నారు. పిల్లైతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా గతంలో సిబిఐ, ఈడీ కవితను ప్రశ్నించాయి. సిబిఐ అధికారులు కవితను హైదరాబాద్లో విచారించగా ఢిల్లీ ఈడీ ఆఫీసులో 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిల్లై నిన్న అప్రూవర్గా మారారు. పిల్లైతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా గతంలో సిబిఐ, ఈడీ కవితను ప్రశ్నించాయి. సిబిఐ అధికారులు కవితను హైదరాబాద్లో విచారించగా ఢిల్లీలో ఈడీ ఆఫీసులో 3 సార్లు ప్రశ్నించారు అధికారులు. తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర పిల్లై నిన్న అప్రూవర్గా మారారు. పిల్లైతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి గతంలోనే అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసు విచారణలో భాగంగా గతంలో సిబిఐ, ఇటు ఈడీ కవితను ప్రశ్నించాయి. సిబిఐ అధికారులు కవితను హైదరాబాద్లో విచారించగా ఢిల్లీలో ఈడీ ఆఫీసులో 3 సార్లు ప్రశ్నించారు ఈడీ అధికారులు. తాజాగా ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అండి. సాకేత్, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మరొక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు అనేది కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రేపు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా నిన్ననే ఆమెకు సంబంధించి, ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిల్లే ఎవరైతే ఈడీ ఆరోపిస్తుంది కవితకు సంబంధించి, ఆయన బినామీగా ఉన్నారు. ఆమె సూచనల మేరకే దీంట్లోకి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇండో స్పిరిట్లో పెట్టుబడులు అనేది కూడా పెట్టారు. దానిలో వచ్చినటువంటి లాభాలతోటే హైదరాబాద్ కేంద్రంగా భూములు కొన్నారనేటువంటి ఆరోపిస్తున్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై నిన్న అప్రూవర్గా మారినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈడీ వర్గాలు తెలిపిన మరుసటి రోజే, అంటే ఈ రోజు కవితకు నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో మరొకసారి కదలిక వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజుల నుంచి కూడా వరుస పరిణామాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదో ఒక పరిణామం అయితే చోటు చేసుకుంటూనే ఉంది. ఇప్పటికే అన్అఫీషియల్ అంటే నోటీసులు ఇచ్చి మాగుంట శ్రీనివాసులు కావచ్చు, అలాగే బుచ్చిబాబు ఎవరైతే కవితకు సంబంధించిన ఆడిటర్గా ఉన్నారు వారిద్దరిని కూడా విచారించారు. ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇదే కేసులో అప్రూవర్గా మారారు. ఆయన మారినటువంటి 2-3 రోజుల్లోనే అరుణ్ రామచంద్ర పిల్లలు కూడా దీనికి సంబంధించి ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. 164 సెక్షన్ కింద ఆయన తన వాంగ్మూలాన్ని కూడా జడ్జి ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈరోజు కవితకు సంబంధించి నోటీసులు ఇవ్వడంతో రేపు కవితను ఎలాంటి ఇంటరాగేషన్ చేయబోతున్నారనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారుతూ తను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆమెను విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతోపాటు సౌత్ గ్రూప్కు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి 4 వ్యక్తులు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ఈ 4 కూడా అప్రూవర్గా మారారు. ఈ 4 ఇచ్చినటువంటి సమాచారాలపైన వారిని రేపు కవితను క్రాస్ క్వశ్చన్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా వారు పూర్తి స్థాయిలో ఆమెను క్వశ్చన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి. అందులో 30 కోట్ల రూపాయలు ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా రూపంలో వచ్చాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరొక 70 కోట్ల రూపాయలు ఢిల్లీలోనే అడ్జస్ట్మెంట్ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఈ స్కామ్లో ఉన్నటువంటి వినయ్ నాయర్, లేకపోతే మిగతా వాళ్లతో సమీర్ మహేంద్ర వంటి వాళ్ళతోటి ఫేస్ టైంలో కవిత మాట్లాడారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ తాజా పరిణామాలతోటి ముఖ్యంగా ఎవరైతే అప్రూవల్గా మారారో వారు ఇచ్చేటువంటి వాంగ్మూలమే ఇందులో కీ రోల్ అనేది కూడా పోషించేటువంటి అవకాశం ఉంది. డబ్బులు చేతులు ఎలా మారాయి, వాటికి సంబంధించినటువంటి ఎవరెవరితో ఎలాంటి సంభాషణలు జరిపారు, అలాగే ఇప్పటి వరకు హోటల్స్ కు సంబంధించి కూడా చాలా హోటల్స్ లో వీటికి సంబంధించిన మీటింగ్స్ అనేది కూడా నిర్వహించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఫేస్ టైం కు సంబంధించినటువంటి సంభాషణలు కూడా చాలా ఉన్నాయి. వాటి ఆధారంగా చేసుకునే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేశారు, అన్యాయులకు బెయిలు చేకూర్చేలాగా నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీరిచ్చేటువంటి సమాచారం మేరకే రేపు కవితను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఒకసారి డిసెంబర్లో ఆమె నివాసంలోనే విచారించారు. మార్చిలో 3 సార్లు కవిత ఈడీ ఆఫీస్కి వచ్చారు. సుమారు 27 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రాస్ చెక్ చేస్తారా లేకపోతే మరింత సమాచారం, ఎందుకంటే అప్పట్లోనే ఫోన్లు అనేది కూడా కవిత దగ్గర నుంచి తీసుకున్నారు, వాటి నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా, వాటి ఆధారంగా చేసుకుని ఈ కేసుకు సంబంధించి మరిన్ని క్వశ్చన్స్ అనేది కూడా కవిత ముందు ఉంచబోతున్నారా అనేది కూడా ప్రస్తుతానికి అయితే క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అయితే రేపు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తే ఆమె రేపు వస్తారా లేదా అనేది కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. నిజామాబాద్ లో 3 రోజుల పర్యటనలో నిజామాబాద్ లో పర్యటిస్తున్నారు, రేపు విచారణకు వస్తారా రారా అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. సాకేత్, థ్యాంక్ యూ మదర్.